బాణం బబ్బచ్చ. ఓహో, తమను అనుకున్నట్టుగానే కొత్త భర్త వస్తాడు. తమకి మొగుడు, యమానమైన కొత్త మొగుడు వస్తాడు. వెళ్ళండి. సరే స్వామి. డబుల్ 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 ఆశీర్వాదం బబలేచనం. ఓహో, అయ్యగారు బబలేచకాలం తోత చాత్రో పంచాంగం. బాబుగారి పేచిలో రాజసకాలం ఉట్టుపడుతుంది. తమరు రాజయోగం ఉంది. ఇప్పుడు అంబ పలికింది బాబుగారు. అమ్మ పిలిచిన మన జేబులో డబ్బులు అలాగా మన నిజాలు ఆడుతుంది చెప్తాం. చెప్పబోతే ఆకని డబ్బులు కట్టాలరా. తమరి మనసులో నేను మాట్లాడుకుంటున్నాను కూర్చుంటే చెబుతా. తమరి పేచిలో లక్ష్మికాలు ఉట్టుపడుతుంది. తమరు మహారాజయోగం ఉంది. ఏ దేశానికి నేపాలకా భూపాలకా ఎల్లవయ్యా. అన్నం లేక పల్లెలు అక్కడ. గ్రగచారం నాచారం పోచారం శిల్పారామం. ఈ పేర్లని ఎక్కడ అంబ పలికింది. ఏమి లేదు. తమరి జాతక రేఖ ప్రకారం చూసుకున్నట్టయితే చనీశ్వరుడు గురీశ్వరుడు ఇల్లు కట్టుకుని ఇంట్లో కాపురం. మాకే ఇల్లు వాళ్ళు మా ఇంట్లో ఉండవంటే తమరట్ట అనుకుంటుంటారు. గానీ ఇప్పటి నుంచి తమ జాతక రేఖ ప్రకారం తమరు ఎప్పుడు చూసినా నిలబట్టి ఉంటారు. 10 మంది పోలీసులు తమరు చుట్టూ గండ్లు పట్టుకుని ఉంటారు. తమరు ఒక్కడిగేస్తే పోలీసులు తమ వెనక 4 పోలీసులు అడుగులు వేసుకుంటూ వస్తారు. తమరి జాతక రేఖ మామూలు జాతక రేఖ కాదు. బాబుగారి పేచులో పులినేత్రం సింపపులి నేత్రం ఎరమ నేత్రం బుచ్చి నేత్రం. ఏ అమ్మాయినా తమరి దగ్గరికి వస్తుంది. కాకపోతే చిన్న మ్యాటర్ చెప్పాలి బాబుగారికి. చెప్ప. తమరి చేతుల వల్లే నాశనం అవుతున్నారు. ఇకపోతే బాబు గారికి ఒక సీక్రెట్ చెప్పాలి. సరగారు హెచ్పి పరశురామ అవుతారు మెగాస్టార్ చిరంజీవి లెక్కన. రౌడీ ఇన్స్పెక్టర్ అవుతారు బాలయ్య బాబు లెక్కన. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఉంటారు కదా, కొండవీటి సింహం అవుతారు. కాకపోతే బాబు గారి షోలో మంత్రం చెప్పాలి. హిగ్లం భరద్వజం. ఇది రోజుకు 4 సార్లు అనాలి. డైరెక్ట్ గా తమరు పోలీస్ డ్రెస్ చేసుకుని అటాక్ ఇస్తే అన్ని తమరికి కలిసి వస్తాయి. కాదు, తమరి పేరు మీద పూజ చేయాలి అమ్మవారికి. అంత అమ్మవారికి ముందు పూజ మొదలంటే తరదెత్తావా. హలో, సింహాచలం హై క్యా? హా, సింహాచలం బాత్ కర్ రహా. అరే డేస్ సరిగ్గా లెక్క పెట్టుకో. ఆప్ కౌన్ బాత్ కర్ రహే? మే ఐఎస్ సే పాకిస్తాన్ సే ఇదర్ ఆయా హై. మగోడి వైతే ముందుకొచ్చి మాట్లాడవా. రే సాలే. సాలేనా సురేష్? అరే కనిపెట్టేశావే. ఎలా ఉన్నావురా? కొత్తగా పెళ్ళైంది కదా, హనీమూన్ లో హ్యాపీగా ఉన్నాను. ఎలా ఉన్నాయి నీ కార్ రేస్ లో? ఎక్కడ కార్ రేస్ ఉంటే అక్కడ నా కార్ ఉంటుంది. నా కార్ ఉంటే నేను ఫస్ట్ ఉన్నట్టే. మా చెల్లెమ్మని తీసుకుని ఎప్పుడు వస్తున్నావు? నెక్స్ట్ మంత్. మీ చెల్లెమ్మని తీసుకుని హైదరాబాద్ వస్తున్నాను. ఏయ్ వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. రండ్రా ఏంట్రా నిలబడి సొత్తర్తి డబుల్ దే. ఆ ఏయ్ నువ్వు బండి దే. డబుల్ చెల్లెమ్మ బండి నిలబడతాను. ఎలా క్లియర్ చేయరా? అంతాశ్చర్యంగా పోలీసులు చూసేట్టు వస్తున్నాడు. డబుల్ దే. లైసెన్స్ ఉంది సార్. అయితే లైసెన్స్ రే టూపుల కేసులు నాకు నచ్చమని తెలుసు కదరా. రే ఒరిజినల్ 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 తీరా. ఒరిజినల్ ఇంట్లో ఉంది సార్. అదేరా మాకు కూడా కావాల్సింది. ఓ 3000 కట్టు. బండి ఖరీదే 2000 సార్. అయితే 5000 కట్ట. అయ్యో సార్. ఓర్మా అయితే తీసుకోండి సార్. ఇవిడికి లైసెన్స్ ఉందా? వైపు సార్. అయితే మాత్రం లైసెన్స్ ఉండరా? ఉంది సార్. లైసెన్స్ ఇదిగోండి. అంటే మనకి ఇలా ఒరిజినల్స్ ఉండాలి. అదురా రే సార్, డబ్బులు అడిగితే మీరు రిసిప్ట్ అడుగుతున్నారు సార్. రిసిప్టా? రిసిప్టా? రిసిప్ట్. అవును రిసిప్టే. రే నా పేరు వింటే సీన్ రా. వినకపోతే? వినపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. రే వింటే అనేది నా ఇంటి పేరు రా. బండి నుంచి వచ్చే సౌండ్ ఇంటే చెప్పగలను రా. లైసెన్స్ ఉందో లేదో డబుల్ దే సార్. దారిలో ఇంకెవరన్నా అడిగితే వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ఎస్ఎకి ఇచ్చానని చెప్పు. వాళ్ళు కూడా వినకపోతే ఆడు కూడా కామ్ డబ్బులు ఇచ్చింటికి వెళ్ళిపో. ఎలా కలెక్షన్ ఇదిగోండి సార్. మీ గురించి కోయదరు చెప్పింది 100% కరెక్ట్ సార్. కరెక్టే. నెక్స్ట్ బంజారా హిల్స్ వెళ్దాం. రిచ్గా ఉంటుంది. లైసెన్స్ ఇంట్లో ఉంది సార్. బుక్ ఇంట్లో ఉంది సార్. ఇన్సూరెన్స్ పేపర్లో అది కూడా ఇంట్లో ఉంది సార్. అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉండొచ్చు కదా. ఏమైనా ఇక్కడ ఉందా? ఇంట్లో ఉందా? ఇక్కడే ఉంది సార్. డబుల్ డే. ఏ హలో సార్. నువ్వెవరు? మధ్యంతరం ఎన్నికల్లో మధ్యలో వచ్చేస్తున్నావు. లైన్ చూడు ఎంత ఉందో వెనకాలించరా. ట్రాఫిక్ ఆగి ఉంటే ఏంటో చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చావా? చూడటాని డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు మేమున్నాం. నువ్వెవరో? తమరి పేరేంటి సార్? వింటే సీను. ఉంటే లైసెన్స్ తీ, అది ఒరిజినల్. లేకపోతే డబ్బులు తీ, అది కూడా ఒరిజినల్. అలాగే అలాగే ఒరిజినలే, లైసెన్స్ కూడా ఉంది. ఇదేంట్రా లైసెన్స్ తిమ్మటే గంత తీసాడు? ఇది కరీంనగర్ హైవేలా ఉంది. వీడు అడవిలో అన్లా ఉన్నాడు. ఎందుకు వచ్చింది? వదిలేద్దాం. ఇప్పుడు వదలాల్సింది మనం కాదురా. కాదు సర్లే, మన జాతక బాగుందని చెప్పి ఎవడేం చేయలేడు. ఈ ఫోన్ తీసుకుని ఇందులో ఇందులో ఫోన్ చేసి డిఎస్పీలో కలరింగ్ ఓకే. తొందర కానీయండి సార్, బయలుదేరతాను. అదే కానిస్తున్నాను కానిస్తున్నాను. నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఓ తుపాకులట్టు వచ్చి భయపెట్టేస్తాం కాదు. డిపార్ట్మెంట్స్తో గేమ్సా? హలో సార్, నేను వింటే సీన్ మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరినీ ఇక్కడ సర్కిల్స్ లో ఎలక్ట్ చేశాను. ఇక్కడ ఎవరో గన్ల అట్టుకోవచ్చు, లైసెన్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్. మీరు ఒక్కసారి ఆడుకోండి. మాట్లాడు. ఎవరితో? ఎవరా?
ఎవరిని చూస్తే రౌడీలు గూండాలు గడ్డ 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 గడ్డమని వణికిపోతారో ఆయనే సింహాచలం. సింహాచలం మా డిసిపి మాట్లాడు. భయపడకలేదు మాట్లాడు మాట్లాడు. ఇవన్నీ చాలా చూసేవాలే మాట్లాడు. తప్పదా తప్పదా ఉంటదిలే సార్. నమస్కారం సార్. సింహాచలం గారు సార్. నా పేరు కూడా సింహాచలమేనండి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని మన డిపార్ట్మెంట్. సార్ టూపుల్ కేట్లో అయ్యండి, మేమే డ్రెస్ వేసుకొచ్చాం. ఒరిజినల్ అయ్యండి, మీరేంటి సార్ టీషర్ట్లో వచ్చారు? మా జాతకం చాలా బేడగుందండి సార్. మొత్తం ఇయ్య సార్. సార్ నేను చాలా పేద విద్యార్థిని సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను సార్. సార్ 10th class స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్. నా ఫోటో పేపర్లో కూడా వేసారండి సార్. నేను ఎన్సీసీలో కూడా ఫస్ట్ సార్. ఈ ప్యాంట్ అదే సార్. తెల్ల షర్ట్ ఉంటే బాగుంటుంది, ఇలా తయారు చేశాను సార్. పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం తప్పని మీకు తెలియదా? తెలీదు సార్. ఇంకెప్పుడు చేయండి సార్. సార్ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది సార్. మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, వెళ్ళి రాసి వచ్చేస్తాను సార్. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? గ్యారంటీగా వస్తుంది సార్ రాస్తేని. సార్ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, మీ పేరు నిలబెడతాను సార్. మళ్ళీ పేపర్లో ఫోటో వేస్తారు సార్. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. పదరా ఎగ్జామ్ టైం అవుతుంది. ఇప్పుడేంటి రా ముందు ముందు ఉంటా చూడు. నీ గురించి లోపల మాట్లాడాను, ప్రమోషన్ ఇస్తా. పొద్దుట ఎవరి మొహం చూసారా? మా సార్ గోలీ కొట్టకుండా వదిలేశారు నిన్ను. మీ సార్ నన్ను వదిలేస్తానంటే నేనే మీ సార్ని వదిలేహాను. లోనగాలి చూడు తెలుస్తారు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఇవాళ చాలా తక్కువ వింటే సినిమా. వినకపోతే మళ్ళీ చెప్తాం. వింటే అనేది మా ఇంటి పేరమ్మా. మన ఒంటిమే సేయడింది అనుకో. ఎవరు కావాలి నీకు? ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, ప్రతిపక్షం కావాలా, అధికార పక్షం కావాలా, ఎవరు కావాలి నీకు? మాజీలు కావాలా, ప్రజెంట్ కావాలా, ఫ్యూచర్ కావాలా, కార్యకర్తలు కావాలా? అంతమంది వస్తే స్టేషన్ సరిపోతుంది, అడ్లిపే వదిలేహాడు మీ సింహాచలం. అందుకే నా బ్యాక్గ్రౌండ్ అడిగే చెప్పను. కూర్చా. ఎవడో నా బ్యాక్గ్రౌండ్ మీద సేహాడు? వెనక్కి చూడు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చారండి. వీడి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. లేదండి, రౌండ్ ది క్లాక్ టైం టేబుల్ వేసి బాగా బిజీ చేసేయండి వీడిని. ఎస్ సార్. అచ్చి బాబోయ్, ఒరేయ్ ఫోన్లే కదా నీళ్ళు చూసి పాలిసి చేస్తాను. వీళ్ళు ఇంటికి పిల్లలు కూడా అట్టుకొచ్చేస్తున్నారు. ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా షోరూమ్ పెట్టివ్వండి. మీరు బయటికి వెళ్తే కదా బాటా షోరూమ్ పెట్టడానికి. ఏంటి సార్, ఒక్కసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నది ఇన్ని శిక్షలు వేస్తారండి సార్? అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి తెలుసా మీకు? అసలు ఈ మీద కేసు పెడితే కదా కోర్టులో సబ్మిట్ చేయడానికి. అయ్యి బాబోయ్, ఇదిగో ఇలా అయితే నీ ఉద్యోగమే పోద్ది. నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా. ఏమయ్య అసలు టైం సెన్స్ ఉందా? 30 ఇయర్స్ ఇన్ సిటీ ఇక్కడ. ఆ కౌన్సిలింగ్ ఏదో త్వరగా చేయవయ్యా. చేస్తాం సార్, ఇప్పుడే చేస్తాంగా. చేస్తామని అలా చూస్తాం సార్. అవతల అన్నకు చాలా పని ఉంది, ముందర కానిచ్చండి. తమ్మీ ఏమైంది సార్ ఈ డ్రామా? టైం అయ్యా, ఏం చేస్తాం? జై బజరంగ బలి. పెద్ద ల్యాండ్ మాఫియా అన్నారు, ఫిలిం నగర్ నుంచి పటాన్ చెరు దాకా ఖాళీ జాగా కనబడకూడదన్నారు, గోలీ సోడా కొడితే గుల్లైపోయారేంట్రా? ఓకే, కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? ఏమన్నా సార్? కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఏమైంది సార్? కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? కౌన్సిలింగ్ వద్దు సార్, కౌన్సిలింగ్ వద్దయ్యా. అయ్యా డెడ్ బాడీ కౌన్సిలింగ్ ఏ సార్? గోలీ కొట్టేయండి సార్, కౌన్సిలింగ్ వద్దు సార్. 30 ఇయర్స్ ఇన్ సిటీయా? నా 30 ఇయర్స్ సార్. డైలాగులో దమ్ము కోసం వాడానయ్యా. ఏదో నన్ను వదిలిపెట్టాడు సార్. మీరు చాలా మంచి వాడు సార్. టీఆర్డీ టార్లిక్స్ ఇచ్చారయ్యా, వదిలిపెట్టండి అయ్యా. వెంటపడాలి, కొంత వెంటపడాలి.
వీళ్ళు మీకు గురువులా? వీళ్ళని కొట్టడం కరెక్టేనా? 100% కరెక్ట్ సార్. మా జీవితాన్ని పాడు చేశాడు సార్. మమ్మల్ని కావాలని కేసులు ఎక్కించారు సార్. వాళ్ళ వెంట తిప్పుకున్నారు సార్. కొట్టండి సార్. నేను కొట్టడం కాదు, మీరే వచ్చి చేయండి సేమ్ కౌన్సిలింగ్. ఏం సార్, మీరు మాకు బాగానే చేశారుగా. మీ వాళ్లతోటి కొంచెం వెరైటీగా ఉంటది. రండిరా. ఇంకొక్కసారి ఈ సిటీలో మీ పేరు నా చెవికి వినపడిందో గోలీ కొట్టి పారేస్తా. ఇష్టం లేదా సిటీ వదిలి వెళ్ళిపోండి. ఉండాలంటే మీ పేరు నా చెవికి వినపడకూడదు. బాయ్స్, yes sir, వీళ్ళకి స్పెషల్ హెర్బల్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి. స్పెషల్ హెర్బల్ కౌన్సిలింగ్? 30 years in సిటీ, నీకే తెలియకపోతే నాకేం తెలుసు అన్న. Good morning, gentlemen. Herbal dancing ఇవ్వడానికి వచ్చాం. మీ బాడీ చాలా స్ట్రాంగ్ బాడీ. ఇది బాడీ కాదమ్మా, డెడ్ బాడీ. చల్లగా ఉందమ్మా. అమ్మంటావేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోనీ చెల్లెంటానమ్మా. ఫేస్ వాష్ చేసుకో. ఫేస్ అంటే ఏంటమ్మా? అసలు ఆయనకి ఫేస్ ఉంటే కదమ్మా వాష్ చేయడానికి. అయితే నేను చేస్తా. అమ్మో అమ్మా అమ్మా అమ్మో. ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా? నో, యు కెన్ గో. థాంక్స్ చెల్లి. అమ్మా అమ్మా అయ్యా అమ్మా వామో అమ్మా. కమ్ ఆన్ గర్ల్. ఎందుకన్నా బాధపడతావు? ఫేస్ ఫ్రెష్ గా ఉంది, ఇస్త్రీ పట్టు నలగలేదు. మన వాళ్ళు కొట్టారని బయట చెప్తే తప్ప ఎవరికి తెలియదన్నా. దాదా పోదాము. ఏందిరా, సింహాచలం గారు ఆర్లికి ఎందుకు తాగించారు? ఇప్పుడు అర్థమైందిరా. 30 years ఇన్ సిటీ, 3 minutes, శ్రీరామ్ యాదవ్, సింహాచలం, డిసిపి. ఈ చేతులు ఎందుకు ఎంత బరువుగా ఉన్నాయి? కాస్త నా చెయ్యి కాసుకోరా. దగ్గరికి రాలేదన్నా, యూజ్ చేసుకో అన్నా, యూజ్ చేసుకో. గట్టిగా రావు, మళ్ళీ కౌన్సిలింగ్ అంటారేమో. అయ్యా నీకు దండం పెడతా, కాస్త పక్కకి.